ఒక మనిషి పర్ క్యాపిట అంటే ఎంత కన్సమ్స్ అవుతుంది, ఆయన ఎంత చేయగలుగుతుండు, 3 లక్షల రూపాయలు 3 లక్షల 20 వేల రూపాయలు ఉంది అనేది కేసీఆర్ గారు గతంలో చెప్పినటువంటి మాట. పర్ క్యాపిట మనం ఇంత రిపోర్టే, అది యాక్చువల్గా అది నేషనల్ రిపోర్ట్లోనే. ఎగ్జాక్ట్లీ ఒక మనిషికి 3 లక్షల 20 వేల ఆదాయం మనం చూపిస్తున్నప్పుడు, 3 లక్షల 25 వేల రూపాయలతో అతను ఉండగలుగుతున్నాడని మనం చూపిస్తున్నప్పుడు, నీవు అప్లికేషన్లు ఏది పథకాలకు అప్లై చేసుకునేటప్పుడు, అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మనిషికి 3 లక్షలు అన్నట్టే కదా దాని లెక్క, పర్ క్యాపిటా అంటే యావరేజ్ కాదు, యావరేజ్ గా అంతకంటే అందరికి ఉండదు కానీ యావరేజ్ గా. నో, కొన్ని ఎక్కువ ఉండదు, కొన్ని తక్కువ ఉండదు. నో, అది అందరికి ఈక్వల్ గా చేసి చెప్పింది అది. అవును, అయితే 3 లక్షలు అయితే నువ్వు పథకాలకు అప్లై చేసుకునేటప్పుడు 2 లక్షల రూపాయల ఆదాయ సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్పినావు. అవును, ఈ 3 లక్షలు నమ్మొద్దాం, ఈ 2 లక్షలు నమ్మొద్దాం, అవునా కాదా? నీకు ఆదాయం నీకు 3 లక్షలు ఉంది, క్యాపిటా అనేది సగటు అది. ఓకే, తెలంగాణలో 100 కోట్ల ఉన్నారు. ఇట్లా మీకు సమస్య కాకపోతే ఇంకో రూట్లో చెప్తా అన్న. పర్ క్యాపిటా యాక్చువల్గా నేను మాట్లాడాలనుకునేది నిరుద్యోగుల గురించి, కానీ టాపిక్ వచ్చిన కంటిన్యూ చేస్తున్నాం. మాట్లాడుకుంటే తప్పేముంది అన్న. పర్ క్యాపిటా అనేది కేవలం వ్యక్తి సంపాదించే ఆదాయమో ఇది కాదు, కాదు రాష్ట్రంలో ఉన్న అందరు వ్యక్తులు, ఆ రాష్ట్రం యొక్క గ్రోత్, దాని యొక్క రెవెన్యూ జనరేషన్. నో, పవర్ కన్జంప్షన్ కూడా. అవును, విద్యుత్ వినియోగం కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. విద్యుత్ వినియోగము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా లెక్కలు చెప్తుంది అంటే, ఇవాళ మేము కన్జంప్షన్ ఏది 1000 యూనిట్లు వాడగలిగినాం, 1000 యూనిట్లు కన్జంప్షన్ అయిందంటే దాని అర్థమైంది 1000 యూనిట్ల ఉత్పత్తి ఏదో జరిగిందనేది చూపించడం కోసం అన్నట్టు. ఈ రకంగా పర్ క్యాపిటా అనేది అనేకమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వ్యక్తులు, ఈ 4 కోట్ల మంది ఉన్నారు, 4 కోట్ల మంది పేరు మీద ఈ 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టినాం అని చెప్పడం. అయితే నువ్వు పెట్టిన ఖర్చు ఎక్కడ? కాళేశ్వరం. నువ్వు పెట్టిన ఖర్చు ఎక్కడ? మిషన్ భగీరథ. నువ్వు పెట్టిన ఖర్చు ఎక్కడ? మిషన్ కాకతీయ పేరుతో పెట్టినవు. 1000 కోట్ల 1 లక్ష కోట్ల రూపాయలు అక్కడ పెట్టినావు. సరే అన్న, నేను ఇప్పుడు బీఆర్ఎస్ కు వకాలత్ పుచ్చుకున్నట్టు ఉంటుంది. ఇది బీఆర్ఎస్ గురించి మాట్లాడలేదు. జనరల్గా అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో, రాష్ట్రంకి సంబంధించినటువంటి ఎకనామికల్ స్టేటస్ ఏముంది, అప్పుడేముంది, ఇప్పుడేం కాబోతుంది, అదే చెప్తా ఉన్నా. అయితే వాస్తవానికి దగ్గరగా ఉండాలంటే నీవు చేసిన అప్పులన్నీ నేను ప్రజలకు పెట్టిన కాబట్టి వాళ్ళంతా పెదగయ్యారని చెప్తున్నావు. అంటే అప్పులు అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, యాంగిల్లో చెప్తున్నా. నువ్వు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ల వల్ల ఇప్పుడు సపోజ్ కాళేశ్వరంలో 1 లక్ష కోట్లు పెట్టినాం, కాళేశ్వరం ద్వారా నువ్వు ఏమని తెచ్చినావు అక్కడ లోను? కాళేశ్వరం నీళ్లను అమ్మడం ద్వారా రైతులకు, వాళ్ళు కట్టే పన్నుల ద్వారా లోన్లు కడతా అని చెప్పిండు. ఇస్ ఇట్ పాసిబుల్? పాసిబులా? ఎక్కడ అమ్ముతావు నువ్వు నీళ్లు? నువ్వు ఇదే కాళేశ్వరంలో 1 ఎకరా నీళ్లు పారించడానికి 9th ఫేజ్, అవును, 9th ఫేజ్ లో 1 ఎకరాకు విద్యుత్ అయ్యే ఖర్చు 52 వేలు, 1 ఎకరా పంట పండిస్తే వచ్చే ఆదాయం 25 వేలు అన్న. ఇది లాసా లాభమా? ఇది ఇదే ఇదే రకమైన పర్ క్యాపిటా. ఓకే, అంటే ఏంటంటే లెక్కలతో మాయాజాలం. పర్ క్యాపిటా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాదు కదన్న క్యాలిక్యులేట్ చేసేది. నేను అన్ని రాష్ట్రాలలో సంబంధించి, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అలాంటివి 100% మీరు చెప్పేది కరెక్టే, కానీ ఈ రాష్ట్రం ఇచ్చేటువంటి లెక్కల ఆధారంగానే అక్కడ తయారు చేయబడతాయి. రెండో అంశం, ఈ దీనిపైన పర్యవేక్షణ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దీన్ని పర్యవేక్షిస్తారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్లియర్గా కాళేశ్వరం అనేటువంటిది పనికిరాని వ్యవహారము, ఇక్కడ కేసీఆర్ చేపట్టినటువంటి పథకాలన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని మొన్న అసెంబ్లీ సమావేశాల కంటే ముందు కాగ్ తన నివేదికను పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాగ్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టింది. సరే అన్న, దీన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం మనము. ఓకే.